ఇటలీ అమెరికా దుస్థితి మనకొద్దు సామాజిక దూరం పాటించండి, సామాజికకు రండి, లాక్డౌన్ పాటించండి, సామాజిక దూరం పాటించండి, లాక్డౌన్ పాటించండి, సామాజిక దూరం పాటించండి. ఇటలీ అమెరికా దుస్థితి మనకొద్దు. దయచేసి మాస్కులు ధరించండి. ఇటలీ స్పెయిన్ అమెరికా దుస్థితి మనకొద్దు. మాది స్వచ్ఛంద సంస్థ కాదండి. మాకు వచ్చేటప్పటికి హ్యామ్ రేడియో ఆపరేటర్స్. మేము వైర్లెస్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. హ్యామ్ రేడియో ఆపరేటర్స్ తరఫున మా ఫ్రెండ్ సర్కిల్ అట్లాగే జ్యోతి బాల విద్యామందిర్ మేమంతా కలిసి ఇది చేస్తున్నామండి. ఏదైతే ఇప్పుడు కరోనా కారణంగా ఏదైతే పేదలు ఉన్నారో రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం డైలీ ఒక 300 నుంచి 400 మంది వరకు మేము ఆహారం సరఫరా చేస్తున్నాం. పులిహార కానివ్వండి, వైట్ రైస్, బిర్యానీ రైస్ కానివ్వండి, సాంబార్ రైస్ కానివ్వండి, అట్లా ఇస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే స్టాఫ్ మన పనిచేస్తున్నారో మన కోసం ప్రాణాలు ఇచ్చే పోలీస్ స్టాఫ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, హెల్త్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళ హెల్త్ కోసం మేము వచ్చేటప్పటికి ఏంటంటే మిరియాల కషాయం చేస్తున్నామండి. ఈ మిరియాల కషాయం తాగినందువల్ల, వేడివేడిగా చేసి తాగినందువల్ల మనకి హెల్త్ సమస్యలు రావు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, జలుబు, దగ్గు, ఫీవరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కవర్ అవుతాయండి. దీన్ని రెగ్యులర్గా మా ఆహారంతో పాటు ఈ మిరియాల కషాయాన్ని కూడా రెగ్యులర్గా అందరికీ అందజేస్తున్నామండి. మా సర్వీస్ మా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో అలాగే మేము హ్యామ్ రేడియో ఆపరేటర్స్ అట్లాగే జ్యోతి బాల ఉద్యమం తరపున మేము చేస్తున్నామండి విజయవాడ సర్వీస్. థ్యాంక్ యూ. అవునండి, ఇప్పుడు మన కోసం ఏదైతే ప్రభుత్వం వారు చెప్తున్నారో ఆ సూచనలు పాటించి లాక్డౌన్ మనం పక్కాగా అమలు జరిపి ఏదైతే ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరు ప్రభలకుండా మనం దీన్ని చైన్ బ్రేక్ చేయగలిగితే కనుక మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు అండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా బాగున్నాయి. అట్లాగే మన కోసం ఏదైతే కష్టపడుతున్నారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థిద్దామండి. నిజంగా ప్రాణాలు తెగించి కష్టపడుతున్న హెల్త్ సిబ్బంది కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళ కోసం మనం ప్రార్థించాల్సిన సమయం ఇది. అట్లాగే మనకి ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో అది మనం పాటించి తీరాలండి. కేవలం చెప్పేది మన కోసమే, మన ఆరోగ్యం కోసమే గవర్నమెంట్ చెప్తుంది. ఇది అందరూ కూడా పాటించాలి. ఏదో కారణం లేకుండా ఉత్తుతి కారణాలు పెట్టుకొని రోడ్ల మీద రావడం, గుంపులు గుంపులో చేరడం, ఇదంతా చేయకపోవడమే చాలా మంచిది. అట్లా చేయడం వల్ల లేనిపోయిన అనర్థాలు మనం తెచ్చుకోవడం, వ్యాధులు ఒకరి నుంచి ఒకరు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మనం కేర్గా ఉండాలండి. ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకొని అమలు పరచాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా ప్రజలుగా మనకి సామాజిక బాధ్యత మనకు ఉండాలి. మనం ఎప్పుడు మనకు అవకాశం రాలేదు అని అనుకుంటాము. సమాజ సేవే, ఇదే పెద్ద సమాజ సేవ. మీ ఇంట్లో మీరు ఉండటమే ఇప్పుడు ప్రస్తుతం మనం చేసే అతిపెద్ద ప్రజాసేవ. అంతకు మించిన ప్రజాసేవ లేదు. దయచేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి. మన కోసం ప్రాణాలు తెగించి పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వారి కోసం ప్రార్థించండి. అంతేగాని పనికిమాలిన కారణాలతో ఆ సర్టిఫికేట్లు ఈ సర్టిఫికేట్లు తీసుకొని రోడ్ల మీదకు వచ్చి పోలీసు వారిని ఇబ్బంది పెట్టకండి. మీరు ఇబ్బంది పడటమే కాకుండా మీ కుటుంబ సభ్యులతో పాటు మాలాంటి వారిని కూడా రోగాలు పాలు చేసి సమాజానికి చాలా ద్రోహం చేసిన వారు అవుతారు. దయచేసి మీ మీ ఇళ్లలో ఉండి మన వారి కోసం ప్రార్థించండి. జై హింద్. అసలు ఫేక్ తీసుకొని రావాల్సిన అవసరం ఏముందండి? మనం ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో గడిపే సమయం లేదని బాధపడతాం. కరోనా దయవల్ల దీనివల్ల వచ్చింది. మీరు స్పెండ్ చేయండి. మీకోసం పోరాటం చేయడానికి సిబ్బంది ఉన్నారు, వారి కోసం సాయం చేయడానికి మాలాంటి వారు కొంతమంది ఉన్నాము. మా అందరి కోసం మీరు ప్రార్థించండి. మీ మీ ఇళ్లలో ఉండి దయచేసి పనికిమాలిన సర్టిఫికేట్లు రోడ్ల మీదకి రాకండి. చైనా కంటే మనం గొప్పవాళ్ళం కాదు, అమెరికా కంటే మనం గొప్పవాళ్ళం కాదు. అమెరికా లాంటి వాళ్ళే తలపట్టుకొని రోడ్ల మీద శవాలను వదిలేసే పరిస్థితి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఇటలీ, స్పెయిన్, అమెరికాలను చూడండి. వాళ్ళని చూసి మనం ఎన్నో సాంకేతిక విప్లవాలు నేర్చుకున్నాము. దీంట్లో కూడా బుద్ధి తెచ్చుకొని వాళ్ళని చూసే నేర్చుకోండి. ఇది కూడా వాళ్ళు ముందు ఇలా మనలాగే నిర్లక్ష్యం ప్రదర్శించి తలపట్టుకొని కూర్చున్నారు. దాన్ని బట్టి మనం తెలుసుకుంటే మంచిది. ముందుగా గ్రహిస్తే ఇప్పటికీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము.
రెండో దశలో ఉన్నాము. మూడో దశకి వెళ్లకుండా జాగ్రత్త పడితే మంచిది. మూడో దశ అంటే మనం ఊహించడానికి కూడా, ఇంకా అది చెప్పడానికి కూడా మాట్లాడవు, అంత దారుణంగా ఉంటుంది. దయచేసి అక్కడ దాకా తెచ్చుకోవద్దు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోండి, దేశాన్ని కాపాడండి. వెళ్తే మన ఇంట్లో వాళ్ళు మనల్ని బయటికి వెళ్ళని కూడా కట్టర్ చేస్తున్నారు. కానీ పాపం అవన్నీ తెగించి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మన కోసం నిలబడుతున్నారు. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దేశం కోసం వారికి బయటికి వచ్చే స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు మన కోసం బయటకు వచ్చి నిలబడుతున్నారు. కానీ మనం ఏ పని పాట లేని వాళ్ళు ఇంట్లో ఉండే అవకాశం ఉండి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము. వాళ్ళ డ్యూటీలను ఇంకా క్లిష్టంగా చేస్తున్నాం మనం. ఎంతమంది బయట తక్కువ తిరిగితే వాళ్ళ డ్యూటీ అంత ఈజీ అవుతుంది. దయచే వాళ్ళకి ప్రెస్ వాళ్ళు ఎవరో, మామూలు జనాలు ఎవరో తెలియక వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వాళ్ళకి మనం కల్పిస్తున్నాము. దయచేసి అత్యవసర పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రండి. అంతేగాని ప్రతిదా ప్రభుత్వం సడలింపు ఇచ్చింది కదా అని దుర్వినియోగపరచవద్దు. అసలు పూర్తిగా సడలింపు ఎత్తేస్తే మనం ఇంకో తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రయత్నించండి. సడలింపు పెంచమని కాదు, వీలైనంత తగ్గించేసేమనండి. మనకి లాక్డౌన్ సమయం కూడా కలిసి వస్తుంది, ఇంకా తగ్గుద్ది. లాక్డౌన్ను పాటించండి, ప్రభుత్వానికి సహకరించండి, దేశాన్ని రక్షించండి. జై హింద్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.